హలో ఎవ్రీవన్, ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1, 21st జూలై, షిఫ్ట్ 4, ఇంగ్లీష్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, యాంటనీమ్ అడుగుతున్నారు దేనికి? ఎక్స్పెన్సివ్ కి. ఎక్స్పెన్సివ్ అంటే బాగా కాస్ట్లీ అని. దానికి ఆపోజిట్ చీప్. కాస్ట్లీ అన్న, ప్రీమియం అన్న, ప్రెషియస్ అన్న దీనికి సినానిమ్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్. ఓకే, మీరు డియర్ అని పిలుస్తుంటారు ఎవరినైనా? సరే, మీరు పిలవకపోయినా ఎవరన్నా పిలుస్తుంటే విన్నారా? సో డియర్ అంటే కూడా మనకి ఎక్స్పెన్సివ్ అని అర్థము, చాలా విలువైనది అని. ఓకే, చాలా ప్రెషియస్ అని. ఏదన్నా ఒక ప్రైస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటే దానికి మీరు డియర్ అని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఆ పర్సన్ యొక్క వాల్యూ అంత ఉంది అని. ఓకే, నెక్స్ట్. గ్రామటికల్లీ కరెక్ట్. ద డెసిషన్ టు చేంజ్ ఏ హాస్పిటల్ సేవ్డ్ అన్ లైఫ్ అన్నాం కదా. ద డెసిషన్ టు చేంజ్ ద హాస్పిటల్ సేవ్ ద లైఫ్ ఆఫ్ ది డాటర్ ఆఫ్ ది డాక్టర్. ట్రూ అండ్ హాస్పిటల్ అన్నాము. ఏ డెసిషన్ టు చేంజ్ ఏ హాస్పిటల్ సేవ్ ద లైఫ్ ఆఫ్ ది డాటర్ ఆఫ్ ది డాక్టర్. ఆ డెసిషన్, ఏ డెసిషన్ అన్నాము. ఓకే, నెక్స్ట్. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వేజెస్ అమ్మ. WAGES కదా. ఓకే, రెఫ్యూజల్ అంటే ఏంటి అంటే ఏదన్నా ఒక దాన్ని ఇవ్వకపోవటం లేదంటే యాక్సెప్ట్ చేయకపోవటాన్ని రెఫ్యూజల్ అంటాము. స్ట్రెచ్ అంటే ఒక సాగదీయటం. ఓకే, వేరీలీ అంటే టైర్డ్నెస్. నెక్స్ట్ గ్రామటికల్ ఎర్రర్. ఇఫ్ ఇట్ విల్ రెయిన్ యూ విల్ హ్యావ్ ఎ టఫ్ టైం. సో ఇఫ్ ఇట్ విల్ రెయిన్ అన్నాం కదా, ఇఫ్ ఇట్ రెయిన్స్ అంటాము. సో ఇఫ్ ఇట్ రెయిన్స్ వి విల్ హ్యావ్ ఎ టఫ్ టైం. ప్యాసివ్ వాయిస్ లో రాయాలి. డస్ ఉంది, డస్ నాట్ ఉంది. సో నెగటివ్ ప్రెసెంట్ టెన్స్ లోనే ఉండాలి. ఈజ్ అ బటర్ బీయింగ్ లిక్విడ్ బై స్నేహ, నెగటివ్ లో లేదు. ఈజ్ అ బటర్ నాట్ లిక్విడ్ బై స్నేహ అవుతుంది. మళ్ళీ మనకి స్నేహ రాదు, ఈ బటర్ రావాలి కదా సబ్జెక్ట్. సో వాజ్ అసలు రాదు. నెక్స్ట్ క్వశ్చన్, కట్ కార్నర్స్. సో కట్ కార్నర్స్ అంటే ఏంటి అంటే ఎవరైనా ఒక దాన్ని ఫాస్ట్ గా చేసేస్తున్నారు, వాటి క్వాలిటీ కానీ లేదంటే ఒక చిన్న చిన్న డీటెయిల్స్ ని నెగ్లెక్ట్ చేసుకుంటూ వాటిని కాంప్రమైజ్ అయితే చేసేస్తున్నారు, వాటి అటువంటి పనిని కట్ కార్నర్స్ అంటామన్నమాట. ఓకే, సో హీ కట్ కార్నర్స్ ఆన్ హిస్ హోంవర్క్ అండ్ గాట్ ఏ బ్యాడ్ గ్రేడ్. సో ఎలా పడితే అలా చేసేసి బ్యాడ్ గ్రేడ్ తెచ్చుకోవటం జరిగింది. ఓకే, వాళ్ళ యొక్క టైం అండ్ రిసోర్స్ సేవ్ చేసుకుంటానికి తగ్గించుకుంటూ చేసేస్తారు పనిని. ప్యాసివ్ వాయిస్ లో రావాలి. వుడ్ నాట్ వచ్చింది కాబట్టి వుడ్ నాట్ బి ఉండాలి. సో స్వాలోయింగ్ రాదు, వుడ్ నాట్ బి లేదు, వుడ్ నాట్ బి స్వాలోడ్ బై రోవర్, స్వాలోడ్ వస్తుంది. నెక్స్ట్, సబ్స్టిట్యూట్ ద మూన్ ఎర్త్ ఓన్లీ నేచురల్ శాటిలైట్ అండ్ ద నియర్ బై లార్జ్ సెలెస్టియల్ బాడీ. దా వచ్చినప్పుడు మనకి మనకి ఏం రావాలి? లార్జెస్ట్ రావాలి. ఓకే, సో ద లార్జెస్ట్ అంటాము. ద నియరెస్ట్, సారీ నియర్ బై ఉంది కదా మధ్యలో, సో ద నియరెస్ట్ అంటాం, నియర్ బై అంటాము. ద నియరెస్ట్ లార్జ్ సెలెస్టియల్ బాడీ. నెక్స్ట్, సినానిమ్ ఆఫ్ చియర్. సో ఎంకరేజ్ చేయటం కదా, చియర్ గర్ల్స్ ఎందుకుంటారు? ఎంకరేజ్ చేయటానికి.
డిస్ట్రాక్ట్ గ్రూప్ అట్రాక్ట్ కావు. డిస్ట్రాక్ట్ అంటే అటెన్షన్ ని కోల్పోవటం అన్నమాట. అండ్ డ్రూప్డ్ ఆ డ్రాప్డ్ సారీ డ్రాప్డ్ డ్రూప్డ్ కాదు. సో డ్రాప్డ్ అంటే ఒక ఏదైనా ఒక దాన్ని కింద పడేలాగా చేయటం. అండ్ అట్రాక్ట్ అంటే తెలిసిందే కదా, అటెన్షన్, ఒక ఒక పర్సన్ అట్రాక్షన్ గా అట్రాక్టివ్ గా ఉన్నాడు అంటే అందరి అటెన్షన్ తన వైపే ఉంటుంది. సో ఏదన్నా ఒక కాస్ లాంటిది అనమాట, మేకింగ్ అదర్స్ టు గివ్ అటెన్షన్ టువర్డ్స్ దెమ్. నెక్స్ట్ ప్లేస్ వేర్ గ్రెయిన్స్ ఆర్ స్టోర్డ్. సో ఏమంటాం, గ్రానరీ. ట్యానరీ అంటే లేదా యానిమల్స్ నుంచి లెదర్ తీసాక దాన్ని ట్యానరీ అంటాము. ప్యాంట్రీ తెలిసిందే కదా, ఫుడ్ చేస్తారు. మింట్ అంటే కాయిన్స్ కి సంబంధించింది. ఏ బిగ్ క్లమ్జీ ఆఫెన్ స్లో వికెట్ పర్సన్. ఆఫ్ ఆఫ్ అంటాము, కన్ఫ్యూజింగ్ గా ఉంటాడు, స్లోగా ఉంటాడు, అటువంటి పర్సన్ ని ఆఫ్ అంటాం. క్విక్ గా ఉండడు అనమాట. ఓకే, సో స్లోచ్ అంటే ఏంటి అంటే ఒకే చోట ఉండటం, లేకపోతే లేజీగా కూర్చోటం, వాటిని స్లోప్ అంట స్లోచ్ అంటాము. లేజీ. చంప్, చంప్ అంటే ఫూలిష్ అని. ఏ అంటే తెలిసిందే కదా, మన బాడీ బిలీవ్ దట్ హ్యూమన్స్ ఆర్ ఎవాల్వ్ ఫ్రమ్ ఏప్ అంటాం కదా. సో అన్సివిలైజ్డ్ అని కూడా వస్తుంది, బ్రూటల్ వస్తుంది, అండ్ అలానే ప్రైమేట్ అని కూడా వస్తుంది. సో ఈ ప్రైమేట్ మీనింగ్ తీసుకునే మనం చెప్తాము ఏప్ అంటే. ప్రైమేట్ ప్రైమేట్ ఎందుకు వస్తుంది అంటే హ్యూమన్స్ ఏప్ నుంచి ఎవాల్వ్ అయ్యి అంటాం కదా. సో అప్పుడు ఏ ప్రైమేట్ కదా, ప్రైమరీ అంటే ఫస్ట్ ఏప్ ఏపే కదా ఉంది, దాని విధంగా ప్రైమేట్ అని కూడా అంటాము. నెక్స్ట్ వన్ హూ కెనాట్ హియర్, డెఫ్. డమ్ అంటే వన్ హూ కెనాట్ స్పీక్, ఇనాడిబుల్ అంటే అనేబుల్ టు హియర్ అనమాట. ఇన్లెజిబుల్ అంటే అనేబుల్ టు రీడ్, అనేబుల్ టు రీడ్. ఇనాడిబుల్ అంటే అనేబుల్ టు హియర్. నెక్స్ట్ మై మదర్ సెడ్ టు మీ దట్ షీ హ్యాడ్ గాన్ టు వెరీష్. ఏమడిగారు, సినానిమ్ అడిగారు ఎడ్యుకేషన్ కి. సో ఎడ్యుకేషన్ కి సినానిమ్ ఎనాలజీ, డెమోగజీ, పెడాగజీ, మైథాలజీ. పెడగాగి ఎడ్యుకేషన్ కి సినానిమ్ అవుతుంది. సో ఎనాలజీ అంటే మనకి రీజనింగ్ లో ఇస్తారు, ఇండియా క్యాపిటల్ ఢిల్లీ, ఇండియా ఢిల్లీ అయితే ఆంధ్ర క్యాపిటల్ ఏంది అట్లా. ఓకే, నెక్స్ట్ డెమోగోగి. సో డెమోగోగి అంటే ఎమోషన్స్ కి సంబంధించింది. సో డెమ్ అంటే పీపుల్ కదా, సో పీపుల్ ఎమోషన్స్ కి సంబంధించింది. పెడగోగి అంటే ఏదన్నా టీచింగ్ ఆర్ ఎడ్యుకేషన్ ని, దాంట్లో మెథడ్స్ ఉంటాయి, ఆ టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్ మెథడ్స్ ఉంటాయి, ప్రాక్టీసెస్ ఉంటాయి. సో దాన్ని పెడగోగి అంటాం అనమాట. అండ్ మైథాలజీ అంటే మనకి పురాణాలు ఉంటాయి కదా, అవి మైథాలజీ అంటాము. వాటి యొక్క కలెక్షన్ ని క్రాస్డ్. పేరెంట్స్ షుడ్ టెల్ ద చిల్డ్రన్ టు ఎక్సర్సైజ్ గ్రేట్ కేర్ వెన్ క్రాస్డ్ బిజీ రోడ్స్. వెన్ క్రాస్ అన్నాం కదా, వెన్ క్రాసింగ్ బిజీ రోడ్స్ అంటాము. దీన్ని ఏమంటాము, జెరెండర్. ఓకే, సో వర్బ్ కి ఐఎన్జి యాడ్ చేస్తే మనకి జరెండ్ అంటాము, వర్బ్ ప్లస్ ఐఎన్జి. సో కరెక్ట్ సెంటెన్స్ ఏంటి, పేరెంట్స్ షుడ్ టెల్ దే చిల్డ్రన్ టు ఎక్సర్సైజ్ గ్రేట్ కేర్ వెన్ క్రాసింగ్ బిజీ రోడ్స్. బిజీ రోడ్స్ క్రాస్ చేస్తున్నప్పుడు గ్రేట్ కేర్ తీసుకోవాలని పేరెంట్స్ చిల్డ్రన్ కి చెప్పాలి, క్రాస్ చేసే కాదు క్రాస్ చేస్తున్నప్పుడు, అందుకని క్రాసింగ్. టెర్మాగెంట్,
అంటే చాలా వైరంట్ గా ఉండటం, టర్బ్యులెంట్ అంటాము, ఓవర్ బేరింగ్ అంటాము. ఓకే, సో డ్రాలింగ్, క్వారల్సమ్ మూమెంట్, డ్రాలింగ్. ఓకే నెక్స్ట్, హిట్ ద జాక్పాట్. చాలా ఫెమిలియర్ ఇడియం కదా ఇది, గెయిన్ ఏ బిగ్ సక్సెస్. సో దిస్ కంపార్ట్మెంట్ ఇస్ రిజర్వ్ ఫర్ మిలిటరీ పర్సన్. సో మిలిటరీ పర్సన్ కాదు, పర్సోనల్. ఓకే, సో ఎవరైతే యాక్టివ్ గా మిలిటరీలో సర్వ్ చేస్తారో, లేదంటే ఆర్మర్డ్ ఫోర్సెస్ లో సర్వ్ చేస్తారో, వాళ్ళని మనం మిలిటరీ పర్సనల్ అంటాము, మిలిటరీ పర్సన్ అనము. లెమెంట్, లెమెంట్ అంటే నెగిటివ్ వర్డ్, చాలా బాధ, దుఃఖం. ఓకే, గ్రీఫ్, సారో వస్తుంది. దానికి ఆపోజిట్ సెలబ్రేట్. సో డిప్లోర్ అంటే ఏంటి అంటే స్ట్రాంగ్ డిసప్రూవల్. డీక్రై, డీక్రై అంటే ఇది కూడా డిసప్రూవల్. రిగ్రెట్, రిగ్రెట్ అంటే రిపెంట్ అవ్వటం, సాడ్ గా ఫీల్ అవ్వటం, పశ్చాత్తాపడటం. ఓకే, డిసప్పాయింట్ అవ్వటం జరిగిన దాని గురించి. సో లెమెంట్ కి ఆపోజిట్ సెలబ్రేట్. నెక్స్ట్ వన్ షుడ్ నాట్ ఎల్ ఎట్ చిల్డ్రన్. ఎల్ అంటే అరవటం. సో యాంటనీమ్, సో ఎల్ అంటే గట్టిగా అరవటం, విస్పర్ అంటే గొనకటం. ఓకే, సో ఎస్ నోటిఫై అంటే గివ్ నోటీస్ టు సమ్మన్. ఇండెమ్నిఫై, ఇండెమ్నిఫై అంటే ఒక లాస్ ని కాంపెన్సేషన్ చేస్తారు కదా, దాన్ని ఇండెమ్నిఫై అంటాము, కాంపెన్సేషన్ ఆఫ్ ఏ లాస్. టెర్రరైజ్, టెర్రరైజ్ అంటే వైలెన్స్, ఫియర్. ఓకే, సో విస్పర్ అంటే లో వాయిస్ లో చెప్పటం, మాట్లాడటం. మిసాంథ్రోపిక్, సో మిసాంథ్రోపిక్, మిస్ అంటే యాంటీ, సో యాంటర్ అంటే మనిషి. సో మనిషికి యాంటీగా ఉండేవాడు యాంటీ సోషియల్. హ్యుమానిటేరియన్ అంటే హ్యూమన్ వెల్ఫేర్ ని ప్రమోట్ చేసేవాడు. సోషియబుల్, సోషియబుల్ అంటే ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఫిలాంట్రోపిక్, ఫిల్ అంటే లవ్, ఎవరికైతే హెల్ప్ చేయాలన్న లవ్ ఉంటుందో వాళ్ళని ఫిలాంట్రోపిక్ అంటాము, హెల్ప్ అదర్స్. నెక్స్ట్, ఓకే, మనీ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ట్రీస్ యాజ్ మై గ్రాండ్ మదర్ యూస్ టు సే, బట్ సీయింగ్ ఇట్ డాన్స్ ఫ్రమ్ మెషిన్స్, డ్రా, డిస్కవర్, ఎమర్జ్, క్రియేట్. మెషిన్ నుంచి డ్రా అవుతుందా, మెషిన్ నుంచి డిస్కవర్ అవుతుందా, మెషిన్ నుంచి ఎమర్జ్ అవుతుంది, మెషిన్ నుంచి క్రియేట్ అవ్వదుగా, మెషిన్ నుంచి ఎమర్జ్ అవుతుంది. సో ఎమర్జ్ అవటం అంటే ఏంటి అంటే ఒక దాని నుంచి రావటం అన్నమాట. ఓకే, సో ఎమర్జ్ ఫ్రమ్ మెషిన్స్ అండ్ వుడ్ షాక్ హర్. సీటే కార్డ్ ఇంట్లో మెషిన్ ప్లస్ ఏ కపుల్ ఆఫ్ బటన్స్, చాలా మ్యాటర్ ఇచ్చారు. నెక్స్ట్ కి వచ్చేద్దాం. యు ఆర్ ఏబుల్ టు విత్డ్రా క్యాష్ ఎట్ ఎనీ టైమ్ డే ఆర్ నైట్ బికాస్ ద టిపికల్లీ డాష్ అరౌండ్ ద క్లాక్, ద టిపికల్లీ ఆపరేట్ అరౌండ్ ద క్లాక్, ద టిపికల్లీ వర్క్ అరౌండ్ ది క్లాక్. సో నెక్స్ట్ ప్లాన్, టిపికల్ వర్క్ అరౌండ్ ది, ఆపరేట్ అరౌండ్ ది క్లాక్. ఆల్దో ద ఏటీఎం కాన్సెప్ట్ వాస్ ఫస్ట్ డాష్ ఇన్ 1968, సో ఏటీఎం కాన్సెప్ట్ ని ఫస్ట్ ప్రిఫర్ చేయరు, ప్రపోజ్ చేస్తారు. ఇక ఏదైనా కాన్సెప్ట్ ని ఫైల్ చేయరు, ఆర్డర్ చేయరు, ఫస్ట్ ప్రపోజ్డ్.
First proposed in 1968. Next, many of these terminals are connected to this first processor, which is spread out dash the city or country, which is spread out across the city or country and the moon. Last, blank, last. మీకు చాలా పారాగ్రాఫ్ ఇచ్చారు, మొత్తం చదవక్కర్లేదమ్మా, టైం వేస్ట్ అవుతుంది. సో ద హోస్ట్ ప్రాసెసర్ కనెక్ట్స్ అప్ టు ద ఏటీఎంస్ వయా ఏదో ఏ డైలెక్ట్ ఆర్ లీజ్ లైన్ కనెక్షన్ డాష్ ఆన్ ద బ్యాంక్ అండ్ ద నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇట్ సర్వర్స్. సో ఆ ప్రాసెసర్ అనేది, ఏటీఎం ప్రాసెసర్ అనేది, ఆ బ్యాంక్ అండ్ నెంబర్ ఆఫ్ కస్టమర్, ఎంతమంది కస్టమర్స్ ఆ ఏటీఎం డిపెండ్ అవుతున్నారో దాని మీద డిపెండ్ అవుతుంది. సో డిపెండింగ్ ఆన్ ద బ్యాంక్ అండ్ ది నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇట్ సర్వ్స్. ఓకే, సో ఇది ఇవాళ 25 ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బై బై, ఆల్ ది బెస్ట్.